హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో చూడపోయేది చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ నెగిటివ్ ఎనర్జీ గురించి అండి అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది ఇంట్లో ఒకవేళ ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అది ఎలాగా ఎలా బయటికి పంపించుకోవాలి దేనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అని కొన్ని విషయాలని మనం తెలుసుకోబోతున్నామండి ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ గురించి చూసామండి అలాగే మరికొన్ని విషయాలని ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులని ఒక ముఖ్యమైన ఐదు వస్తువులని మన ఇంట్లోనే ఉంటాయండి ఆ ఐదు వస్తువులు అవి ఏంటి అనేది మనకు తెలియకుండానే మన ఇంట్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాం అటువంటి ఒక ఐదు వస్తువుల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందండి దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మంచి పని జరగాలన్నా కూడా పెండింగ్ పడిపోతూ ఉంటుంది వాయిదాల మీద వాయిదాలు పడిపోతూ ఉంటాయి అనుకున్న టైంకి జరగకపోవడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అప్పుడు మనం ఇంకా ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా కనిపెట్టాలి దే ఎటువంటి వస్తువులని కనుక మనం బయటికి పంపించేసి చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అండి దేనివల్ల మనకి ఇలాగ నెగిటివ్ ఎనర్జీ వల్ల బాధపడుతూ ఉన్నాము ఎన్ని రోజుల నుంచి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మన ఇంట్లో వాడే అద్దాలండి పగిలిపోయిన అద్దాలు ఏదైనా ఒక బీరువాకు ఉన్న అర్థం కానివ్వండి లేదంటే ఇంట్లో మనం మొహం చూసుకునే అద్దం చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదండి అది కానివ్వండి లేదంటే కారుకి కారులో ఉన్న అద్దం కానివ్వండి లేదంటే బైక్ లో ఉన్న సైడ్ మిర్రర్స్ ఉంటాయి ఆ మిర్రర్ కు ఉన్న అద్దాలు పగిలిపోవడం కానివ్వండి అలా పగిలిపోయింది కొంచెం పగిలింది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామో అని అంటే దాన్ని సరే లేదా మార్చటానికి టైం లేకనో లేదంటే గనక ఎందుకు లేదు కొంచెమే కదా పగిలింది సరే తర్వాత మార్చుకోవచ్చులే అని చెప్పేసి దానివల్ల ఏమవుతుందే అనుకుంటాం మనకి తెలియదు కాబట్టి ఏమవుతుందో లే నిదానంగా మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి వదిలేసి అలాగే వాడుతూ ఉంటాం ఆ పగిలిపోయిన అద్దంతో మొహం చూసుకుంటూ ఉంటాం వాటి వల్లే మనకి నెగిటివ్ ఎనర్జీ రావడానికి చాలా వరకు కూడా అవకాశం ఉందండి మన పెద్దవాళ్ళందరూ కూడా అంటూ ఉంటారండి పెద్దాక అమ్మ పగిలిపోయిన అర్థం ఇంట్లో ఉండకూడదు దాన్ని తీసేసే అద్దాన్ని వాడమాకండి మంచిది కాదు ఇంటికి అని అప్పట్లో మనకు తెలిసేది కాదండి మనం కూడా ఇప్పుడు మనం వీడియోలో చెప్తున్నామని అంటే మనం తెలుసు తెలుసుకొని మనం అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాబ రాగలగబట్టే మనం చెప్పగలుగుతున్నామండి ఈ రోజున వాళ్ళు చెప్పేటప్పుడు మనకేంటి చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే అంటారులే పెద్దవాళ్ళు కదా సర్లే మార్చుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాం కానీ దానివల్ల ఉండే ప్రభావం అనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనకి నెగిటివ్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుందండి అందువల్ల అటువంటి అద్దాలు ఏదైనా తెలుసో తెలియకో మీరు వాడుతూ ఉన్నా కూడా అవి వెంటనే మార్పించుకుంటే మంచిదండి ఇంకా వంటగదిలో కూడా అద్ద కిటికీలు ఉంటాయి కదండి ఆ కిటికీలకు అద్దాలు కూడా ఉంటూ ఉంటాయి వాటిల్లో కూడా ఏదైనా కొంచెం బీట్లు ఇవ్వటం కానీ పగలటం కానీ ఉంటూ ఉంటుందండి అవన్నీ కొంచెం గమనించుకొని మనం మార్చుకోగలిగితే కనుక చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేయచ్చండి ఇంకా రెండవ వస్తువు పాత చెప్పులు అండి తెగిపోయిన చెప్పులు కానివ్వండి వాడని చెప్పులు కానివ్వండి బాగా అరిగిపోయిన చెప్పులు కానివ్వండి అవి ఏంటంటే మనకి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది కదా దీన్ని ఎందుకులే పాత చెప్పులు అయిపోయినా సరే పారేయటానికి మనసు రాపో రాకపోవటమో లేదంటే తెగిపోయింది కదా సరే తర్వాత కుట్టించుకోవచ్చులే అని చెప్పేసి ఒక మూలన పడేసి ఉంచుతామండి బయట అటువంటివన్నీ కూడా మన ఇంట్లో ఉండకూడదండి అలా అటువంటివి అన్నీ కూడా వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేయటమో లేదంటే కనుక బయట ఈ పాత చెప్పులు వాళ్ళకి పడేయటమో అలాంటి వేసుకొని చెప్పులు కూడా కొన్ని పాత చాలా రోజుల నుంచి కూడా అది తెగిపోలేదు కదా చెప్పులు బాగానే ఉన్నాయిలే కదా అని అలా ఉంచేసుకుంటూ ఉంటాం అవి వాడట్లేదు అనుకోండి అవి తీసుకెళ్లేసి బయట ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా వరకు ప్రయోజనం ఉంటుందండి కొంతమంది అనుకుంటూ ఉంటారు అక్క మనం వాడిన చెప్పులు వే వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అని చెప్పులు బాగుంటే ఇవ్వచ్చండి చెప్పులు లేకుండా ఈ ఎండలకి తిరిగి కాళ్ళు బాగా మంటలు పుట్టేంత వరకు కూడా చెప్పులు దొరకని వాళ్ళు కూడా వేసుకోవడానికి లేని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటూ ఉంటారండి అటువంటి వాళ్ళకి మీరు వాడట్లేదు కొత్తగా మేము వాడాము కొన్నాము ఒక రోజు రెండు రోజులే వేసుకున్నా కొంచెం టైట్గా ఉంది అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటాం అలాగా షూస్ కూడా అంతేనండి షూస్ కూడా అలా కొంటూ ఉంటాం చాలా రకాలు కొంటూ ఉంటాం చెప్పులు కొంతమంది అదొక ఫ్యాషన్గా ఉంటూ ఉంటుంది డ్రెస్కి మ్యాచింగ్ కూడా వేసుకుంటూ ఉంటారండి చాలా మంది అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా నేను వేసుకోవట్లేదు కదా అని అనుకున్న వాళ్ళు అలా ఉంచుకోకుండా లేని వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తే కనుక చాలా వరకు కూడా పుణ్యం వస్తుందండి దానివల్ల ఏమి చెడు వస్తుంది అని చెప్పి ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఇంకా మూడవ వస్తువు అండి గోడ గడియారం గోడకి పెట్టుకున్న గడియారం అనేది టైం అనేది తిరగకుండా ఆగిపోయి ఆగిపోతే గనక దాన్ని వెంటనే బ్యాటరీ అది మార్పించుకొని అది బాగా రన్ అయ్యే కండిషన్లో పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా టైం ఆగిపోయినట్టుగా పెట్టకూడదు మన ఫ్యూచర్ కూడా ముందుకు వెళ్ళాలే కానీ తిరుగుతూనే ఉండాలే కానీ ఆగిపోయినట్టుగా ఉండకూడదు అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మంది మనం ఎవరికైనా ఒక గిఫ్ట్గా ఆచనిస్తూ ఉంటామండి అటువంటి అప్పుడు వాళ్ళకి కరెక్ట్ టయాన్ని టైంని సెట్ చేసి మనం ఇవ్వాలండి వాళ్ళే బ్యాటరీ వేసుకుంటారు కదా అని చెప్పేసి అలాగా ఓపెన్ చేసి చూడకుండా కూడా కొంతమంది మనం తెలియకుండా కూడా ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఇచ్చేటప్పుడు కూడా మనం కరెక్ట్గా ఇస్తే కనుక వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతామండి అంతేకాకుండా ఇంట్లో మనం పెట్టుకునే వాచీలు కూడా చాలా మంది కొన్ని పని చేయవండి పని చేయకుండా అలాగే ఉంటాయి బ్యాటరీ మార్పించుకోవచ్చులే అని చెప్పేసి అలాగే చేతికి పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అటువంటి అప్పుడు కూడా అటువంటి వాటిని కూడా మార్చుకోవాలండి అలాగే టైమ్ ఆగిపోయినట్టుగా ఉండకూడదు అంతేకాకుండా ఇంట్లో టైం సెట్ చేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే చాలా ఇంట్లో లేటుగా లెగుస్తున్నారు కదా అని చెప్పేసి ముందుగా ఫాస్ట్గా టైంను సెట్ చేసుకుంటారు లేదంటే గనక స్లోగా టైమును సెట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా కరెక్ట్ టైమ్ని సెట్ చేసుకొని మీరు అట్లాగ దాన్ని హాల్లో పెట్టుకుంటే గనక చాలా మంచిదండి ఇంకా నాలుగో వస్తువు అండి ఇంట్లో వాడుకునే చీపిర్లు అండి చీపుర్లు కూడా దేవితో మనకి సమానం అండి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం చీపుర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఎవరు పడితే వాళ్ళు తొక్కటం చీపురిని దాటటం అలా అంతా చేయకూడదండి చిన్నపిల్లలు ఏంటంటే దాడుతూ ఉంటారు తొక్కుతూ ఉంటారు అందువల్ల మనం పెద్దవాళ్ళు తీసి ఒక పక్కన పెట్టాలండి ఎప్పుడు కూడా చీపురిని ఇలాగా కిందకి ఊడ్చేదాన్ని ఎప్పుడు కూడా నేలకు పడి అంటేటట్టుగా పెట్టుకోవాలండి అది కూడా అంతేకాకుండా చీపుర్ని ఎప్పుడు కూడా బాగా పాత అయిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోతూ ఉంటాయండి అయినా సరే దాన్ని పారేయటానికి మనసు రాక మనం అలాగే వాడుతూ ఉంటాం ఇంట్లో ఊడ్చు ఊడ్చుకోవడానికి పనికి వస్తాయి కదా సర్లే ఇవాళ రేపు కొనుక్కోవచ్చులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అటువంటి చీపుర్లు కూడా వెంటనే మార్చుకుంటే కనుక చాలా మంచిదండి మా అంతేకాకుండా ఒకే చోట రెండు మూడు చీపుర్లు పెట్టడం పాత చీపుర్లు కొత్త చీపుర్లు అన్నీ కలిపేసి ఒక మూల అలా పడేయటం అలా కాకుండా పాత చీపురులన్నీ తీసేయాలండి కొత్తది ఏదైతే మనం వాడుకుంటున్నామో అది మటుకే ఇంట్లో పెట్టుకోవాలి రెండు మూడు చీపుర్లు ఒకే చోట ఉన్నా కూడా ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయండి తగాదాలు వస్తూ ఉంటాయంట గొడవలు అసలు తీరనే తీరవు దేని వల్ల వస్తున్నాయో మనకు అర్థం కాదు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటండి బయట వాళ్ళ నుంచి మటుకే దిష్టి వల్ల రావటమో లేదంటే కనుక ఎవరైనా వచ్చి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా కందిష్టి పెట్టారు మనకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అవి మటుకే కాకుండా మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను కూడా ఇటువంటి వస్తువుల వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రావటానికి అంటే పెరగటానికి కూడా అవకాశం ఉంటుందండి అందువల్ల ఇలాంటి వస్తువులన్నీ కూడా మనం మార్చుకుంటే మంచిది ఇంకా లాస్ట్గా కుర్చీలండి కుర్చీలు బల్లలు ఇరిగిపోయిన బల్లలు కానీ కుర్చీలు కానీ ఏమైనా పెట్టుకుంటూ ఉంటామండి ఈ చెక్కతో చేసిన కుర్చీలన్నీ కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి మా తాతగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి మేము పెట్టుకున్నాము దీన్ని సరిచేయడానికి టైం లేక అలా పెట్టాం లేబా అది మాకు టైం ఉన్నప్పుడు మేము సరి చేయించుకుంటాము మాకు ఇవ్వటానికి మనసు రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం వాటిని ఒకటి మనం సరిగ్గా చేయించుకొని ఇంట్లో వాడుకోవాలండి లేదంటే కనుక ఎవరికన్నా ఇచ్చేయడం అంటే ఏదైనా పాత కొట్టుల్లో పడేయటము అట్లాగే చేయాలి అంతేగాని ఇంట్లోనే అలాగే పెట్టుకున్నాం అనుకోండి అది అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీతో సమానమే అంతేకాకుండా మంచం కింద ఏం చేస్తారు అనవసరమైన కొంచెం ఇరిగిపోయిన ఒక బల్లల్లాంటివి అలాంటివన్నీ కూడా మంచం కింద పడేస్తూ ఉంటారండి అలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా మంచం కింద చేర్చి పెట్టుకోకుండా ఉంటే కనుక చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఈ ఐదు వస్తువులని కనుక మనం ఎప్పుడైతే కనుక కరెక్ట్గా మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటామో మన నెగిటివ్ ఎనర్జీని సగం సగానికి సగం అండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మన నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేయచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే